Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Telugu jati ante NTR Telugu Desam party matramena. Telugu Desam party edi chesina chala overreaction ane anipistuntundi. Mukhyanga Jagan Mohan Reddy adhikaranlaku vachina tarvata ee action mari ekkuvaipoyindi. Tajaga health university ki NTR peru teesesi Dr. YSR peru pettindi Jagan Mohan Reddy prabhutvam. ఎలాగో మెజారిటీ ఉంది కాబట్టి శాసనసభ శాసనమండలిలో తీర్మానం ఆమోదం కూడా అయిపోయింది. దీంతో చట్టసభల్లోనూ బయట టీడీపీ ఒకటే గోల మొదలుపెట్టేసింది. చంద్రబాబు నాయుడు మొదలుకొని కింది స్థాయి వరకు తమ్ముళ్ళు చెబుతున్నది ఏమంటే ఎన్టీఆర్ పేరు తీసేయడం అంటే అది ఎన్టీఆర్ను అగౌరవపరచడం అంటే అర్థం ఉంది. అంతేగాని తెలుగు జాతి మొత్తాన్ని అవమానించినట్లు ఎలాగవుతుంది? ఎన్టీఆర్కు ఏదైనా జరిగినప్పుడు తెలుగు జాతికి అవమానం జరిగినట్లుగా భావించాల్సింటే అది చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబం టీడీపీ మెడకే చుట్టుకుంటుంది. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబం కలిసి ఎన్టీఆర్కు చేసిన ద్రోహం తెలుగు జాతి మొత్తానికి తెలుసు. ఇక పేరు మార్పు విషయానికి వస్తే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ స్టేడియం ఉంది. దశాబ్దాలుగా ఆ స్టేడియంకు ఉన్న ఎస్వి యూనివర్సిటీ స్టేడియం అనే పేరును చంద్రబాబు ఎవరితోనూ మాట్లాడకుండానే తారకరామ స్పోర్ట్స్ పెవిలియన్ అని మార్చేశారు. అప్పుడు తిరుపతిలో ఆందోళనలో జరిగినా చంద్రబాబు లెక్క చేయలేదు. ఎప్పుడో జరిగిన విషయాలను వదిలేస్తే 2014-2019 మధ్యలో కూడా ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ నుండి ఎన్టీఆర్ పేరును ఎత్తేసి యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనే కొత్త పేరు పెట్టాలని స్వయంగా చంద్రబాబే అన్న వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు గుర్తుకు రాదు. ప్రతిపక్షంలోకి మారగానే వెంటనే ఎన్టీఆర్ జపం మొదలు పెడతారు. ఈ విషయాన్ని అధికార భాషా సంఘం చైర్మన్గా రాజీనామా చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఉదాహరణలతో సహా వివరించారు. కాబట్టి సంస్థలకో లేకపోతే వ్యవస్థలకో పేర్లు మార్చినంత మాత్రాన మామూలు జనాలకు లాభ నష్టాలేమీ ఉండవు. వాటి ద్వారా అందే సేవల గురించి మాత్రమే జనాలు ఆలోచిస్తారు. పేరు మార్పు కరెక్టేనా కాదా అంటే ఎప్పటి నుండో ఉన్న ఎన్టీఆర్ పేరును మార్చడం జగన్ విచక్షణకే వదిలేయాలి.